అందరికీ నమస్కారం. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు మాటామంతి కార్యక్రమం ఏదో ఒక ప్రధానమైనటువంటి అంశం మీద నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీన్ని మా సంస్థ సామాజిక అవగాహన సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో ఏవైనా ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని వస్తే, కొన్ని అంశాలపైన కూడా నేను ఫేస్బుక్ ద్వారా లైవ్ నా అభిప్రాయాలు షేర్ చేసుకోవడం జరుగుతూ ఉండింది. పోయిన నెలలో ఈ పిడి అకౌంట్స్ విషయంలో ఒక చిన్న కాంట్రవర్సీ మొదలైతే దాని మీద నాకు తెలిసిన అభిప్రాయాలు పంచుకోవడానికి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఒక సపరేట్గా ఒక లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించాం. అదేవిధంగా క్యాపిటల్ అమరావతి కోసంగా బాండ్లు విడుదల చేసినప్పుడు కొన్ని అంశాల మీద స్పష్టత ఇవ్వటం కోసంగా ఇంకొక లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ మాటామంతి కార్యక్రమానికి పోయిన నెల ఈ ప్రధానంగా విభజన సమస్యలు రాష్ట్రాలన్నింటి మధ్య జరిగినప్పుడు ఏ రకంగా అవి పరిష్కారం అయినాయి, కాకుండా ఇంకా ఏమి ఉన్నాయనేటువంటి విషయం మీద ఈ నెల మాట్లాడదామని ముందుగా అనుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో కేరళలో ఉపద్రవం రావటం, దానికి జరిగినటువంటి ఈ సహాయ కార్యక్రమాల్లో కొంత రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగిన నేపథ్యంలో అది ప్రధానమైనటువంటి టాపిక్గా తీసుకొని కొంత నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను పంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు టాపిక్ను ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాటిని ఎదుర్కోవటంలో ఎటువంటి వ్యవస్థీకృత విధానం భారతదేశంలో ఉన్నది, దానిని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనేటటువంటి అంశం మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఈ ఉపద్రవ నిర్వహణ అనేటువంటిది చాలా కాలం నుంచి భారతదేశంలో ఒక విధి విధానాలు అయితే ఉన్నాయి, కానీ దీనికి ఒక పూర్తి చట్టబద్ధత, ఒక ప్రాధాన్యం ఎప్పుడు వచ్చిందంటే ఇది వ్యవస్థీకృత విధానంలో బాగా బలోపేతమైంది. అంతకుముందు మార్జిన్ మనీ విధానం ద్వారా జరిగినటువంటి ఉపద్రవాలకు కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం చేసేటటువంటి విధానం అది ఉండేది, కానీ పూర్తిగా ఒక చట్టబద్ధమైనటువంటి విధానం మాత్రం 2005లో ఈ చట్టం ఏర్పాటు చేసినప్పటి నుంచి రావటం జరిగింది. ఈ చట్టాల్లో ఉపద్రవం అనే దాన్ని ఏ రకంగా నిర్వచించారంటే, ప్రకృతి పరంగా కానీ, మానవ కారణంగా కానీ, లేక నిర్లక్ష్యం ద్వారా కానీ ఎక్కువ ప్రాణహాని, ఆస్తి హాని, ఆస్తి నష్టం జరిగితే అది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తట్టుకొని నిర్వహించగలిగిన పరిస్థితిలో లేకపోతే దానిని ఉపద్రవము లేక విపత్తు అని నిర్వచించడం జరిగింది. అంటే ఇది పెద్ద ఎత్తున ప్రాణహాని, ఆస్తి హాని ఉండాలి, ఇది అక్కడ ఉండేటటువంటి కమ్యూనిటీ వాళ్ళు మేనేజ్ చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని దాటిపోయినప్పుడే దీన్ని ఉపద్రవం కింద పరిగణించడం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువ అన్నారే కానీ ఇంత అని స్పెసిఫై చేయలేదు. అది మంచిది కూడా, ఎందుకంటే జనరల్ అసెస్మెంట్ బెటర్, కానీ ఇంకా దాంట్లో ఇంకా ఫర్దర్గా డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా డిఫైన్ చేస్తూనే దీనిని ఏ రకంగా నిర్వహించాలనే దానికి జాతీయ స్థాయిలో ఒక కమిటీని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో ఒక కమిటీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీళ్ళు బ్రాడ్గా విధి విధానాలు దీనికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. దీనికన్నా ముఖ్యంగా కేంద్రంలో ఆ సంబంధిత సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని, అంటే ఉపద్రవాల్లో వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు, అదే కనుక కరువుకు సంబంధించిందైతే వ్యవసాయ శాఖ దానిని మేనేజ్ చేయడం జరుగుతుంది, అది ఇంకేదైనా న్యూక్లియర్ డిజాస్టర్ లాంటిదైతే దానికి సంబంధించినటువంటి శాఖ మానిటర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేటటువంటిది ఎవరైతే కన్సర్న్ సెక్రటరీ ఉంటారో ఆ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉంటుంది.
రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో ఈ ఈ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మళ్ళా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. వీటన్నిటికీ మించి పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనే దాన్ని ఒకదాన్ని స్పెసిఫిక్గా పేర్కొన్నారు. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సెంట్రల్ లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సెంట్రల్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో, డిస్ట్రిక్ట్లో కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఉపద్రవం వస్తుంది అనేటటువంటి సిగ్నల్, అంటే ప్రధానంగా ఫ్లడ్స్ అన్నప్పుడు ఒక్కొక్కప్పుడు అవి సిగ్నల్ లేకుండా రావచ్చు, బట్ తుఫాన్లు ఇట్లాంటివి అయితే ముందు మనకు యాడిక్వేట్ ప్రిపరేషన్ కావాల్సినటువంటి వాతావరణ శాఖ వాళ్ళ యొక్క ఇండికేషన్స్ ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ ఈ మూడు కమిటీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లింకప్ కావటం జరుగుతుంది. ఈ లింకింగ్ అప్ జిల్లా స్థాయిలో, మండల స్థాయి దాకా, లేక బ్లాక్ స్థాయి, తాలూకా స్థాయి దాకా చేసేటటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి అవసరాన్ని బట్టి అవసరమైతే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా లింకప్ చేసుకొని ప్రతిరోజు ఈ అంశాల మీద ఒక డిస్కషను, ఏ రకంగా దీనిని ముందుకు తీసుకుపోవాలి, ఏ ఏవి గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఏ రకంగా మనం ప్లగిన్ చేయాలి, ఏ రకంగా వాటిని మనం ఎదుర్కోవాలి, ఏ డిపార్ట్మెంట్ సరిగ్గా రెస్పాండ్ కావటం లేదు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వటం, ఇది ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది. నాకు కూడా హుద్హుద్ తుఫానులు సమయంలో ఈ ఈ ఈ ఇంటరాక్షను, ఈ కోఆర్డినేషన్ చాలా చక్కగా పనిచేసింది. క్యాబినెట్ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ మేము ఫీల్డ్ అసెస్ చేసుకొని వెంటనే వాళ్ళకు రిపోర్ట్ చేసి ఫలానా ప్రాంతంలో మాకు ప్రాబ్లం ఉంది, ఫలానా చోట్ల నేవీ కావాలనో, నేవీ అసిస్టెన్స్ కావాలనో, లేకపోతే ఎయిర్ఫోర్స్ అసిస్టెన్స్ కావాలనో, ఆర్మీ అసిస్టెన్స్ కావాలనో, లేకపోతే ఫలానా డిపార్ట్మెంట్ అసిస్టెన్స్ బాగుంటుందని, లేక ఇతర రాష్ట్రాల నుంచి కొంత సహాయం కావాలి, ఫలానా చీఫ్ సెక్రటరీ నుంచి మనకు రెస్పాండ్ అయితే బాగుంటుందని, ఈ ఈ కోఆర్డినేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. నిన్న మన కేరళ దాంట్లో కూడా తప్పకుండా ఈ కోఆర్డినేషన్ చక్కగా పనిచేసి ఉండాలి. దాని గురించి ఎవరు కూడా ఏమి పెద్దగా లేదు, అటువంటి కోఆర్డినేషన్ కానీ అటువంటి పరిస్థితి కానీ లేదు అని మాత్రం ఎవరు అంటలేదు. కాబట్టి అది చక్కగా జరిగిందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఇక దీనికి అడిషనల్గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉంది, రెండోది మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఈ ఇన్స్టిట్యూటు గన్నవరం దగ్గర లొకేట్ అయింది మన ఆంధ్ర రాష్ట్రంలో. సో ఈ వీళ్ళను తయారు చేయటం, విపత్తుల్లో కావాల్సిన శిక్షణ ఇవ్వటం, ఇది వీళ్ళ పని. ఇది కాకుండా డిఫెన్స్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ను స్పెసిఫిక్గా తయారు చేశారు, ఎన్డీఆర్ఎఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళని ముందుగా మనం స్టేషన్ చేసుకోగలిగితే అది చాలా ఎసెట్. కానీ ఇక్కడ స్టేషన్ చేసుకోవటంలో ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, తుఫాన్ వస్తుంది అనుకోండి, ఇండికేషన్ ఎక్కడ దాటుతుందో తెలియదు, అది ఆంధ్ర తీరం నుంచి ఒరిస్సా తీరం దాకా ఎక్కడైనా దాటొచ్చుంటారు. సో ఎన్డీఆర్ఎఫ్ను కొంతమందిని అటు ఒరిస్సా పంపిస్తారు, కొంతమందిని ఆంధ్రకు పంపిస్తారు, కొంతమంది ఇంకో చోటుకి ఎక్కడెక్కడికైతే వాడింగ్తో వాడిని పంపిస్తారు, ఫైనల్గా ఒక చోటుకి రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హుద్హుద్ తుఫాన్ ఎక్కడ దాటుతుంది అనేది లాస్ట్ వన్ డే దాకా సరిగ్గా తెలియదు, ఒరిస్సా పోతుందని ముందు అనుకున్నారు. కాబట్టి ఒరిస్సా సైడ్ ఎక్కువ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళను లొకేట్ చేయడం జరిగింది. ఆ పైన కాకినాడ దాకా రావచ్చున్నారు, కాకినాడలో కొంతమందిని పెట్టారు, కొంతమందిని వైజాగ్లో కూడా పెట్టారు. బట్ ఫైనల్గా ఇది వైజాగ్ వస్తుంది అనేటప్పటికి మళ్ళీ అక్కడి నుంచి రీట్రాన్స్పోర్ట్ చేసి పెట్టడంలో కొంత గ్యాప్స్ వస్తాయి, బట్ దట్ ఈస్ న్యాచురల్. బట్ వన్స్ దే ఆర్ స్టేషన్, ఇది చాలా మనకు ఎఫెక్టివ్గా మనకు సహాయం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఈ నేషనల్ డిఫెన్స్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటారు. వీళ్ళని హెల్దీగా డిప్లాయ్ చేసుకోగలిగితే మాత్రం మనకు చాలా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ జాతీయ విపత్తుల యాక్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్, మొన్న ఎవరో కేరళ కలెక్టర్ ఈ ప్రొవిజన్ను యూస్ చేసి లాయర్స్ చేంబర్ వాళ్ళు ఈ సరుకులు పెట్టుకోవడానికి ఇవ్వకపోతే దాన్ని రిక్వెషన్ చేసింది. రాతపూర్వకంగా ఈ ఈ విపత్తుల నివారణలో పాల్గొనే ఎవరైనా కానీ, ఎవరి ప్రిమిసెస్నైనా, వెహికల్నైనా, రిసోర్సెస్నైనా ఇవ్వమని అడిగే అధికారము, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండేటట్టుగా ఈ యాక్ట్ను రూపొందించడం జరిగింది. సో
ఆ రకంలో ఈ యాక్ట్ తయారు చేయబడింది కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా దీన్ని నిర్వహించడానికి తోడ్పడుతుంది. ఇక విపత్తు నిర్మాణం కావాల్సినటువంటి ఆర్థిక వనరులను ఎట్లా ఇస్తారనే దానికి ఈ ఆర్థిక వనరులు ఈ విపత్తులకు ఇచ్చేటటువంటి బాధ్యత ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ మీద ఉంటుంది. ఇది 7 రోజుల నుంచి ఉంది, ఇది కొత్తగా వచ్చింది కాదు. రెండవ ఆర్థిక సంఘం నుంచి కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి అవార్డులో ఈ విపత్తుల నిర్వహణకు ఏ రకంగా ఇవ్వాలి అనేటటువంటి దాని మీద ఒక విధి విధానాలు రూపొందించారు. మొట్టమొదట ఇది మార్జిన్ మనీ రూపంలో ఉండేది. మార్జిన్ మనీని సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిషన్ ప్రకారంగా వివిధ రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి విధానం ఉండేది. ఈ సిస్టమ్ రెండవ ఆర్థిక సంఘం నుంచి 8వ ఆర్థిక సంఘం వరకు కొనసాగింది. సో 8వ ఆర్థిక సంఘం వరకు ఈ మార్జిన్ మనీ విధానంలో మ్యాక్సిమం 8 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ పీరియడ్కు 1200 కోట్ల వరకు రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 9వ ఫైనాన్స్ కమిషన్ నుంచి దీన్ని కెలామిటీ రిలీఫ్ ఫండ్ కింద మార్చారు. ఈ కెలామిటీ రిలీఫ్ ఫండ్ 12వ ఫైనాన్స్ కమిషన్ వరకు రికమెండ్ చేశారు. 12వ ఫైనాన్స్ కమిషన్ మ్యాక్సిమం దీన్ని 21,000 కోట్లు రికమెండ్ చేయడం జరిగింది. ఇక 13వ ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ పనిచేయటం మొదలైంది కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఒక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ రిలీఫ్ ఫండ్, అట్లాగే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని 2 ఫండ్లు ఏర్పాటు చేశారు. ఇంకోటి మిటిగేషన్ ఫండ్ అనేది ఇంకోటి కూడా ఏర్పాటు చేశారు. కానీ 14వ ఆర్థిక కమిషన్ ఏం చేసిందంటే ఈ 2 ఫండ్లు అవసరం లేదు, వీటిని కలిపి ఒకటే చేయొచ్చని. ఇప్పుడు స్థూలంగా మనకు ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర స్థాయిలో, ఎస్డిఆర్ఎఫ్ రాష్ట్ర స్థాయిలో, డిడిఆర్ఎఫ్ జిల్లా స్థాయిలో ఉండేటట్టుగా ఈ 3 వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వీటికి రిసోర్సెస్ ఎట్లా వస్తాయంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డ్యూటీస్, స్పెసిఫిక్ డ్యూటీస్ లైక్ టొబాకో మీద, పాన్ మసాలా మీద, ఏసీ పార్ట్స్ మీద ఇటువంటి వాటి మీద కొంత డ్యూటీ వేస్తుంది. దాని ద్వారా వచ్చేదంతా దీనికి సమవుతుంది. ఇంకా అడిషనల్గా ఏదైనా కావాల్సి ఉంటే బడ్జెట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ఎస్డిఆర్ఎఫ్కి ఇస్తారు. ఈ ఎస్డిఆర్ఎఫ్కి ఎట్లా ఇవ్వాలి అనేది పాత కాలంలో ఏ రకంగా ఆ ప్రాంతంలో ఈ కెలామిటీస్ జరిగాయనే దాన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తారు. కాబట్టి కొన్ని రాష్ట్రాలకు ఎక్కడైతే ఈ కెలామిటీస్ అంతకుముందు ఎక్కువ జరిగాయో ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీని ప్రకారంగా మనం కనుక చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఈ సెంట్రల్ షేర్ 90% వస్తుంది, మిగిలిన 10% రాష్ట్రాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. 13వ ఫైనాన్స్ కమిషన్ వరకు ఇది 75-25 ఉండేది. 14వ ఫైనాన్స్ కమిషన్ ఇది 90-10 చేసింది. దీని ప్రకారంగా సెంట్రల్ షేర్ కింద వచ్చేది 5 ఏళ్లలో అంటే 2015 నుంచి 2020 వరకు ఆంధ్రప్రదేశ్కేమో 2,200 కోట్లు, గుజరాత్కు 3,500 కోట్లు, ఎక్కువగా మహారాష్ట్రకు 7,300 కోట్లు వస్తుంది. మరి అంతకుముందు అక్కడ ఏవి ఉపద్రవాలు జరగాయో గుర్తులేదు, కానీ అంతకు ముందు జరిగిన ఉపద్రవాలను విపత్తులను పరిగణలోకి తీసుకొని దీన్ని ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించడం జరిగింది. అదే కేరళకు వచ్చేది 900 కోట్లు. ఎందుకంటే అంతకుముందు అక్కడ ఉపద్రవాలు పెద్దగా జరగలేదు కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి అమౌంట్ తక్కువ కావటం జరిగింది. ఈ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా అనేది 15th ఫైనాన్స్ కమిషన్ చూస్తే బెటర్. ఎందుకంటే జిల్లా స్థాయిలో ప్రతి డిడిఆర్ఎఫ్ కొంత డబ్బు ఇవ్వాలని అంటే అప్పుడు రాష్ట్రాలు రిప్రజెంట్ చేసింది ఏంటంటే ఏ జిల్లాలో ఉత్పత్తి వస్తుందో మాకు తెలియదు, అంతా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ ఆయనకు తెచ్చుకోవడం కష్టం, మా దగ్గరే ఉంచుకొని డిస్క్రిప్షన్ ప్రకారం ఇస్తా ఉన్నారు. దానికి ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకున్నది. మరి అదే ప్రాబ్లం రాష్ట్రాలకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రకంగా మనం ఫండ్స్ను డివైడ్ చేసినప్పుడు మేబీ 7,000 కోట్లు మహారాష్ట్రకు 5 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు మహారాష్ట్రలో 5 సంవత్సరాలు ఉపద్రవాలు విపత్తులు రాకపోతే మరి దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రొవిషన్ పెట్టుకుంటే మంచిది. ఈ అంశాన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలిస్తుందని నేను భావిస్తున్నాను. మరి యాక్చువల్గా అది ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఇక కేరళకు 900 కోట్లు దీంట్లో 5 ఏళ్ళకి ఇచ్చారు. ప్రధానంగా ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎప్పుడైతే ప్రధాని వచ్చి ఒక అనౌన్స్మెంట్ 600 కోట్లలో 1,000 కోట్లలో చేస్తాడంటే అది ఇంటరిమ్ అరేంజ్మెంట్ మాత్రమే. ఫైనల్గా ఎంత వస్తుంది అనేది ఒక కేంద్ర బృందం వచ్చి చూసిన తర్వాత, అసెస్ చేసిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది. సో ది మోస్ట్లీ రెస్క్యూ రిలీఫ్కు అంత పెద్ద ఖర్చు కాదు. ఎక్కువ ఖర్చు అంతా రిహాబిలిటేషన్, తర్వాత రీకన్స్ట్రక్షన్ అవుతుంది.
రీకన్స్ట్రక్షన్స్ కు సాధారణంగా ఎట్లా వస్తుందంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ బడ్జెట్స్ నుంచి వస్తుంది, లేక ఏదైనా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కింద ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద కూడా డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హుట్ హుట్ లో మనకు రీకన్స్ట్రక్షన్ అంతా చాలా వరకు వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కింద రావడమే జరిగింది. దాని ద్వారా వచ్చిన డబ్బులతో రీకన్స్ట్రక్షన్ వర్క్ అంతా టేకప్ చేయడం జరిగింది. స్థూలంగా ఇది వీటిని నిర్వహించేటటువంటి విధానము. రెండోది, మన కాంపిటెన్సెస్ చాలా బాగా ఉన్నాయి. ఖత్రీనా లాంటి వాళ్ళది టైఫోన్ను ఎదుర్కోవటంలో అమెరికా అడ్మినిస్ట్రేషన్ రెస్పాండ్ అయిన విధానంతో పోల్చి చూసుకుంటే ఏ రోజు కూడా 1977 దివి సైక్లోన్ టైం నుంచి ఇప్పటిదాకా కూడా భారతదేశంలో విపత్తులను మేనేజ్ చేసుకున్నటువంటి విధానం చాలా చాలా క్వాలిటేటివ్లీ బెటర్గా ఉంది. మన ఉన్నటువంటి ఎక్విప్మెంట్, కిర్లోస్కర్ వాళ్ళ ఎక్విప్మెంటే మన థాయిలో రెస్క్యూ అయినప్పుడు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ సరిగ్గా ఉంది, ఫైనాన్సింగ్ సిస్టమ్ సరిగ్గా ఉంది. అందువల్లనే మనం ఇటువంటి విపత్తులను చాలా చక్కగా ఎదుర్కోగలుగుతున్నాము, వాటిని డీల్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ కొంత షేర్ చేసుకుంటే ఈ విపత్తుల నిర్వహణలో కేంద్ర పాత్ర ఎంత, ఒకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ విపత్తుల నిర్వహణ అనేటటువంటిది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. దీనికి సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మిగిలిన అందరూ చేయడం జరుగుతుంది. రెండోది, విదేశీ సహాయం తీసుకోవటం అనేది అది పాలసీ డెసిషన్, చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి విషయం కాదు. ఇప్పుడు 900 కోట్లు 800 కోట్లు ఎవరు ఇస్తారనుకోని తీసుకొని కేరళలో ఎక్కువ ఖర్చు పెడితే రేపు ఇంకో ఉత్తరాఖండ్లో వచ్చినప్పుడు ఎవరు ఇవ్వకపోతే అక్కడ తక్కువ ఖర్చు అయిందంటే అప్పుడు ఇనీక్విటీకి దారితీస్తుంది కదా. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అంశాల మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా ఏదో వచ్చేటటువంటి డబ్బులు పోయినాయనుకోవటం కరెక్ట్ కాదు. ఇది చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కాన్షియస్గా ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది దేశీయ సహాయం గురించి. సో బ్రాడ్గా విపత్తుల నిర్వహణలో భారతదేశంలో ఉన్నటువంటి విధి విధానాలకు తర్వాత అందరితో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ మాటాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.